నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఏదైనా ఒక క్రిమినల్ చర్యలో మనం పాల్గొనకపోయినా సరైన దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ చేయకుండా పోలీస్ అధికారులు మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మనం ఏం చేయాలి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా భారత రాజ్యాంగము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులని ప్రాథమిక హక్కులను కల్పించింది అలాగే ప్రాథమిక విధులను కూడా కల్పించింది హక్కుల కోసం మనం ఎంత పోరాడుతున్నామో అంతే బాధ్యతయుతంగా ఈ సమాజంలో బ్రతకాలని కూడా మన భారత రాజ్యాంగం మనకు సూచనిస్తుంది అయితే ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ముప్పై రెండు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ఈ రెండు ఏం చెప్తున్నాయి అని అంటే ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారంగా మనము హైకోర్టులో మన హక్కులకు ఉల్లంఘన జరిగితే ఒక కేసు ఒక పిటిషన్ వేసుకోవచ్చు దానిని రిట్ పిటిషన్ అని అంటాము అయితే ఎవరైనా మన మీద మన ప్రమేయం లేకున్నా ఒక క్రిమినల్ కేసులో ఇరికించి మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తే ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయమని చెప్పి ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారంగా మనము క్వాష్ అనే ఒక పిటిషన్ వేసుకోవచ్చు క్వాష్ అంటే కేసుని కొట్టివేయమని మనము హైకోర్టుకి అభ్యర్థించవచ్చు ఆ హక్కు మనకుంటుంది ఈ కేసును కొట్టివేయమని మనం హైకోర్టులో రిట్ పిటిషన్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు సరైన గ్రౌండ్స్ని మనం చూపించగలిగితే హైకోర్టు ఖచ్చితంగా క్వాష్ చేయగలుగుతుంది మరి ఎలాంటి గ్రౌండ్స్ని మనం చూపించగలిగితే మనం ఆ కేసును కొట్టివేయించే అవకాశం ఉంటుంది అని అంటే ఉదాహరణకు ఏదైనా ఒక క్రిమినల్ కేసులో మీరు ఇరుక్కున్నారు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు సరైన దర్యాప్తు చేయకుండా ఎవిడెన్సెస్ లేకుండా మీ మీద ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి మీరు వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ ప్రైమ్ ఈసియా ఎలాంటి మీరు పాల్గొన్నట్టు నేరంలో పాల్గొన్నట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మీ మీద ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి దీనిని మీరు గ్రౌండ్ చేసుకొని క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు ఒకటి ఇక రెండు నేరానికి సంబంధించి ఏ సెక్షన్ అయితే విధించాలో ఆ సెక్షన్ మీ మీద చేయాలి అలా కాకుండా మీరు చేసినటువంటి తప్పు ఒక రకమైనది వారు పెట్టినటువంటి సెక్షన్ తీవ్రమైనది అనుకోండి అప్పుడు కూడా మీరు దాన్ని రుజువు చేసుకోగలిగితే మీ మీ మీద అయినటువంటి ఎఫ్ఐఆర్ని కోర్టు క్వాష్ కొట్టివేయబడు కొట్టివేస్తుంది అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే సివిల్ అంశాలను క్రిమి క్రిమినల్ అంశాలుగా క్రిమినల్ నేరాలుగా కన్వర్ట్ చేసి మన మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనము మన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను ఛార్జ్ షీటును కొట్టివేయించే అవకాశం మనకు ఉంటుంది సో మీరు ఎలాంటి నేరాల్లో పాల్గొనకపోయినా మీ మీద కావాలని ఉద్దేశపూర్వకంగా మీ జీవితాలతో ఆడుకోవాలని ఎవరైనా మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తే మీరు హైకోర్టులో మీకున్నటువంటి హక్కులను ఉపయోగించుకొని క్వాష్ పిటిషన్ వేసుకొని ఎఫ్ఐఆర్ని కానీ చార్జ్షీట్ని కానీ కొట్టివేయించుకునే అవకాశం మాత్రం మీకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జా